నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ మరియు రూరల్ పరిధిలో నూతన సంవత్సరాది ఉగాది నాటికి 1000 గృహాలలో గృహ ప్రవేశాలు జరగాలనే లక్ష్యంతో వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ వెంకటగిరి పట్టణం రూరల్ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకటరామయ్య, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ కోటేశ్వరరావు, ఎంఈఓ వెంకటేశ్వర్లతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఉగాది నాటికి 1000 గృహాలు పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలనే లక్ష్యంతో అధికారులకు సూచనలు సలహాలు చేశామని తెలియజేశారు. ఆ విలేజ్ సెక్రటేరియట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ పరిగణి పెట్టాను. అంటే మీకు ఒక వార్డు, నాలుగో వార్డులో ఉన్న వాళ్ళ అందరూ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ సంఘమిత్రాలు ఒక గ్రూప్ పెట్టాను. గ్రూప్ పెట్టిన తర్వాత ఆ గ్రూప్ అంతా మాట్లాడుతుంటే ఏం తెలుస్తుంది, లోను కావాలి. ఒకటి లోను నా స్టార్టెడ్ అంటే డబ్బులు కావాలి, లోన్ కావాలా వద్దా. ఆ లోన్ కు సంబంధించిన సిసి ఉంటాడు అదే గ్రూప్ లో, ఆ గ్రూప్ కు సంబంధించిన సంఘమిత్ర ఉంటాడు. అలా చేసి ఇట్లా మొత్తము 34 గ్రూపులు రెడీ చేశారు. ఒక తిరుపతి గ్రూప్ 22 గ్రూపులు చంద్రగిరి రెడీ చేశారు. అంతా మొత్తం కలిపితే 3600. ఈ 3600 మందిని ఒక్కసారిగా టెలికాన్స్ తీసుకునేవాడిని. 3600 మందికి ఒక్కసారిగా టెలికాన్ఫరెన్స్ మీకు ఒక్కసారిగా వెంకటగిరి అంతా ఒకే టెలికాన్ఫరెన్స్ లో మెండల్ లెవెల్ అధికారులు తీసుకున్నారా. ఇంకా నేను చెప్తున్నాను, డీసెంట్రలైజ్ చేస్తేనే మనకు వర్క్ అవుట్పుట్ వస్తుంది, లేకపోతే అవుట్పుట్ రాదు. ఇందుకోసము మండల్ టీమ్ ని మళ్ళీ ఉపయోగించుకుంటున్నాం. అది సపరేట్. ఈ ఇక్కడ ఈరోజు మన వెంకటగిరి మున్సిపాలిటీలో అందరూ ప్రభుత్వ అధికారులతో మండల స్థాయి అధికారులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ఉద్దేశం ఏమంటే, మనకు ఉగాది నాటికి గృహ ప్రవేశాలు 1000 టార్గెట్ ఉన్నాయి. ఈ 1000 టార్గెట్కు సంబంధించిన గృహ ప్రవేశాలని ప్రారంభించడానికి ఒక్కొక్క అధికారికి సంబంధించి మన కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఎంతమంది అధికారులు ఉన్నారో, తహసీల్దారు, ఎంపీడీఓ, ఏఈ హౌసింగ్, డిఈ హౌసింగ్ అండ్ మున్సిపల్ కమిషనర్స్, వాళ్ళు ఒక టీమ్స్గా కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళకు సంబంధించిన సూపర్వైజర్స్ మరియు వార్డు ఎమ్యూనిటీస్ మరియు వార్డు వాలంటీర్స్కి ఎవరెవరికి ఎన్ని గృహాలు వచ్చాయి, ఆ ఎన్ని గృహాలకు సంబంధించి మనకు వాటి స్టేజెస్ ఏమున్నాయి, అవి నాట్ స్టార్టెడ్ నుంచి స్టార్టింగ్ తర్వాత ఆర్సీ నుంచి ఆర్ఎల్ వరకు ఉన్న హౌసెస్ ఏమున్నాయి, వీటికన్నిటికి సంబంధించి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్క 5 మందికి మొత్తము 2016 హౌసెస్ ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో 1972 హౌసెస్ మనకు గ్రౌండింగ్ స్టార్ట్ చేశారు. దీంట్లో నాట్ స్టార్టెడ్ 608 హౌసెస్ నాట్ స్టార్టెడ్ ఉన్నాయి. ఈ 608 హౌసెస్ని స్టార్ట్ చేయించడానికి ఏ విధంగా లబ్ధిదారులతో అధికారులు సమన్వయం చేసుకోవాలి, వారికి మెటీరియల్ ఏ విధంగా సమకూర్చుకోవాలి, మ్యాషిన్స్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి, అలాగే ఈ ఆర్సీ అండ్ ఆర్ఎల్ లెవెల్లో ఉన్న వాటిని మనము ఏ విధంగా కంప్లీట్ చేసి మార్చి 23 ఉగాది నాటికి 1000 హౌసెస్తో గృహ ప్రవేశాలు ఎలా చేయాలి అనేసి 5 టీమ్స్ వెంకటగిరిలో చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఈ ఉగాది నాటికి ఈ 1000 హౌసెస్ ప్రారంభం చేయడానికి వాళ్ళు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని వాటిని పూర్తి చేసుకోవడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతిరోజు కలెక్టర్ గారు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా, తర్వాత ఆర్డీఓ అండ్ నేను కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా దీన్ని మానిటర్ చేసుకుంటూ ప్రభుత్వం ఏదైతే ఉద్దేశించిన టార్గెట్ని ఆ టార్గెట్ రీచ్ అవుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా ప్రతి లబ్ధిదారుడికి ఇంటి జాగాతో పాటు ఇల్లు సౌకర్యం కల్పించి వాటికి వసతులు కల్పించి ఆ గృహ ప్రవేశాలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది.